ముందుగా అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కర్తాల్ గ్రామం కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ వచ్చేసి యువరైతు గుడం మహేష్ గారు అయితే తను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని అప్పటి నుంచి వారికి ఉన్నటువంటి ఆవులను మామూలుగా డెవలప్ చేసుకుంటూ దాదాపు మనకు 2005 కదా 2005 నుంచి తను ఈ యొక్క ఆవుల మీద అవగాహన ఉంది మరి ఇప్పటిదాకా నేను చూసినా తనే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు మరి డైరీ ఫామ్ అనేసరికి ఎలాంటి వర్క్ ఉంటుంది మరి తను ఎప్పుడు వస్తూ ఉంటుండు వచ్చి ఎలా పని చేసుకుంటూ ఉంటాడు మరి ఆవులు తిప్పి మేపడం కానీ కొన్ని వాటికి కుట్టి పట్టడం కానీ మేత కట్ చేసుకోవడం కానీ ఇలా ఎట్లా చేసుకుంటున్నా అనేది మనం మహేష్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే బ్రదర్ నమస్కారం ఒక్కసారి మీ గురించి చెప్పండి నా పేరు గుడ మహేష్ మాది కర్తాల్ విలేజ్ కర్తాల్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓకే మహేష్ ఎట్లా మీరు ఎంతవరకు మామూలుగా స్టడీ చేశారు నా ఇంటర్ కంప్లీట్ ఇంటర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఓకే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎట్లా మరి ఈ యొక్క డైరీని ఎంచుకోవాలి లేకపోతే ఈ యొక్క ఆవుల పోషణ చేయాలి అనే మీకు ఆలోచన ఎట్లా మళ్ళీ అంటే మాకు స్టార్టింగ్ నుండే ఉన్నాయి నాన్న వాళ్ళ నుంచే ఉన్నాయి అప్పుడు నాగల్వే మామూలు ఉంటాయి కదా అవునవును నాగల్వే ఆవులు ఉన్నాయి ఇంకా అట్లనే మెల్లగా ఏదో పాల మీద చేసుకున్నాం ప్రైవేట్గా జాబ్ ఏడ వేసినా ఒక 10,000 ఇస్తాడు 15,000 ఇస్తాడు ఇక మనమే మనకు ఓన్గా పొలం ఉంది వాటర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి చేసేదంతా స్తోమత ఉంది మనం ఎందుకు ప్రైవేట్లో జాబ్ చేసుకోవాలి మనదే మనం చేసుకుంటే మనమే ఒక ఉపాధి కల్పిస్తాం అన్నట్టుగా ఇందుకు రావడం జరిగింది ఓకే మీరు వచ్చినప్పుడు ఎట్లాంటి ఆవులు ఉంటుండే చిలక ఆవులు ఉండే స్టార్టింగ్ లో నాగలు ఆవులు ఉంటుండే నాగలి పొద్దున అట్లా నాగలి కట్టి ఒక 2 లీటర్ల పాలు ఆవులు ఉంటుండే ఇక దాంట్లకే సెమని చెప్పించి మళ్ళా కొత్తగా తీసుకొస్తే అవి మనకు మనం చూస్తున్నాం కదా లోకల్లో చాలా ఇబ్బంది అవుతుంది దాంట్లకే సెమని చెప్పి దానితో బ్రీడ్ తీసుకున్నాం మేము ఇప్పుడు మన దాన లోకల్ ఆవులు ఏం లేవు ఒకటి ఉంది టోటల్ దెడిచి ఉన్నాయి గిర్ ఒకటి ఉంది 2 ఎచ్చేపావులు ఉన్నాయి అంటే జెర్సీ ఉన్నాయి తర్వాత 2 HF ఉన్నాయి ఒకటి గిరి అయితే వీటిని అన్ని కూడా లోకల్ ఆవులకు డెవలప్ చేసినాయి కూడా హెచ్ఎఫ్ వీటిలో మన ఆవులకు డెవలప్ చేసినాయి అంటే మన జెర్సీ ద్వారా హెచ్ఎఫ్ డెవలప్ అవుతుందా ఆవు పెద్ద ఉంటే అవుతుంది ఓకే అంటే పెద్ద ఉంటే దాన్ని సమరిస్తే మాకు పెద్ద ఒంగోలు ఆవు పెద్ద ఉండే ఇంత పెద్ద ఉండే ఒంగోలు చాలా పెద్ద ఉంటాయి అవి ఓకే దానికి సంబంధం చెప్పిస్తే వచ్చినాయి అవి ఒంగోలు ఆవు చేయించారు అంటే ఇప్పుడు ఒంగోలు జాతి ఏమన్నా మీ దగ్గర ఉందా ఒకటి ఉందా ఒక ఆడదుడు ఒకటి ఉంది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు ఆడదు అది ఒక 22-23 నెలలు ఉంది అంటే నెక్స్ట్ మనకి ఎప్పుడు అది కట్టే అవకాశం ఉంటుంది ఈసారి సంక్రాంతి వరకు అంటే ఒక 3-4 మంత్స్ కట్టే అవకాశం ఉంది దానికి మహేష్ ఏంటంటే ముఖ్యంగా మనం డైరీలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు చేసేటువంటి వర్క్ అంటే మీరు పొద్దున ఎప్పుడు వస్తారు ఈ పనులను ఎట్లా చేసుకుంటారు నేను మార్నింగ్ 5:30కి వస్తాను వచ్చి షెడ్ మొత్తం క్లీన్ చేసుకొని వీడి వేసేసి పాలు విందాం 8 వరకల్లా పాలు విండి కొన్ని ఏమో వెంచర్ల మేనికి పోతాయి ఇక్కడ పొలం లీజుకు తీసుకున్నా మళ్ళీ మేనికి పోతాయి ఒక 2 ఆవులు వచ్చేసి ఇన్నే ఉంటాయి అవి ఇక దాంట్లో మాత్రం కుట్టి కట్ చేసి వేసి ఇంటికి వెళ్దాం మళ్ళా మధ్యాహ్నం మళ్ళీ 11 గంటలకు వచ్చి మళ్ళీ కాసేపు అది చూసి చిన్నద్దులకి ఇట్లా వాటర్ పెట్టి మళ్ళీ 2 ఆవులకు కుట్టి పోసి మళ్ళీ కాసేపు ఫ్రీ తీసుకొని మళ్ళీ 4 o'clock నుంచి మళ్ళీ సొప్ప కట్ చేయడము మళ్ళీ కుట్టి పట్టడము ఆవులన్నీ తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ దాన పెట్టి కట్టేసి పాలు వండుకొని 8 వరకల్లా ఇంటికి వెళ్ళిపోతాం ఓకే అంటే నైట్ 8 అయితే అయిపోయేసరికి 7:30 to 8 ఇంతవరకు చూస్తున్నాము మనకు ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి మొత్తం బురద బురదగా ఉంది ఇప్పుడు ఆవులు ఎమ్మడ పోవడం కానీ పట్క రావడం కానీ తీసుకొచ్చి కట్టేయడం కానీ మేత కట్ చేయడం కానీ కుట్టి పట్టడం కానీ మీకేం రిస్క్ అనిపిస్తలేదా ఇక మన సొంతం పని కానీ ఇక మనకు పెద్ద రిస్క్ అనిపిస్తుంది ఇప్పుడు వేరే జాబ్ చేస్తే 9కి వెళ్ళాలి 6కి రావాలి ఇక వాళ్ళు ఇట్లా అంటారు అట్లా అంటారు మన ఓన్ ఇక మనం ఎంత రిస్క్ తీసుకుంటే మనకే అంత డెవలప్మెంట్ ఉంటుంది కొంచెం మనం ఎక్కువ రిస్క్ తీసుకొని చేస్తే ఎక్కువ పాలు వచ్చే అవకాశం ఉంటుంది మనకే కొంచెం మంచి ఆదాయం ఉంటుంది ఓకే అంటే ఈ పనులన్నీ మీరు ఒక్కరే చేసుకుంటారా ఇంకా మీకు తోడు వస్తుంటారా ఎవరైనా మా మిసెస్ వచ్చి ఉంటే ఇప్పుడు రీసెంట్గా బాబు పుట్టిండు ఇంటికానే ఉంటుంది లేకపోతే మామూలుగా ఇద్దరం కలిసి చేసుకోవడం ఇంకా 2 ఆవులు అమ్మినాయి ఇలా నా ఒకరితో అవుతలేదు ఇవన్నీ 2 ఆవులు అమ్మేసిన ఓకే ఇక మళ్ళీ తీసుకొద్దాం అనే ఆలోచనలు ఉన్నా ప్రస్తుతం ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మీకు మొత్తం మొత్తం మా దాన 15 ఉన్నాయి అన్న ఒక ఒంగోలు ఉన్నాయి ఒక 7-8 జెర్సీ ఉన్నాయి 2 HF ఉన్నాయి ఒక గిర్ ఉంది ఓకే అయితే ఇన్ని రకాలుగా కలిపి మీ షెడ్లో ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒకే రకం కాకుండా వేరు వేరు రకాలు ఉన్నాయి కదా అట్లా 2 HF కొన్ని ఉన్నాయి జెర్సీ కొన్ని ఉన్నాయి ఇట్లా
అంటే మనకు ఒంగోలు అంటే ఐడియా ఉంది, మనకు స్టార్టింగ్ లో ఒంగోలు ఉన్నాయి కాబట్టి ఐడియా ఉంది. హెచ్ఎఫ్ అంటే ఐడియా లేదు, దానిలో ఒకసారి చూద్దాం ఎట్లుంటాయి అని దాని బీట్ డెవలప్ చేయడం. గీరు ఈ మధ్యలో కొంచెం మనం చూస్తున్నాం కదా, కాస్ట్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ వేస్తున్నాయి, బాగా వస్తున్నాయి, ఎల్తికి ఇట్లా మంచిది అంటే అది ఇట్లా ఒకటి చూద్దాం ఎట్లుంటుందో. వాళ్ళు వీళ్ళు చెప్తే మనం ఎందుకు మనకి ఇట్లా ఒకటి చేయాలనే ఆలోచనతోటి అదొకటి డెవలప్ చేసుకోవడం జరిగింది. అంటే మీ దగ్గర ప్రయోగం చేసి అది నిజంగా ఎట్లా ఉంటుందో చూద్దాం చేస్తున్నారు ఇక్కడ. ఓకే, అయితే మీకున్న ఆవులు మీరు ఎట్లాంటి మేత ఇస్తారు, మీ దగ్గర ఏముంది ప్రస్తుతానికి? మా దగ్గర సూపర్ నేపర్ సూపర్ ఉంది, మాకు తరిపొలం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం వర్షం నాటినా మా వరిగడ్డ వస్తుంది. మళ్ళీ తర్వాత చిన్నగపుల్లు తీసుకుంటాం, కొంచెం ఒక జొన్న సొప్ప ఇట్లా తీసుకొని అన్ని ఆల్ మిక్స్ చేసి పెడతాం. అంటే ప్రస్తుతం మీరు ఇప్పటిదంగా చెప్పారు అంటే కొన్ని వెంచర్లో వదిలేస్తామని, మరి అట్లా తిరిగే వాటికి ఏం ఇబ్బంది కదా మనకు? ఇక మన మన తన ఉట్టినవి, మన వాతావరణం సెట్ అయినాయి అవి, ఇంకా కట్టేస్తే మిల్క్ తక్కువస్తాయి అవి. ఓకే ఓకే, మామూలుగా 1 అవర్ 2 అవర్ అన్నా 100% ఇడుచాల్సిందే దానిలో. ఇంకా ఏదన్నా సరే ఇడవలేని పరిస్థితి ఉంటే ఇక అట్లా కానీ ఒక 2-3 డేస్ కంటిన్యూగా షెడ్లే కట్టేస్తే ఆటోమేటిక్ పాలు తక్కువైపోతుంది దానిలోకి. ఎండాకాలం అయినా సరే ఒక 1 అవర్ 2 అవర్ అట్లా తిప్పొచ్చేసేయాలి, 4-5 ఇట్లా ఇడిచి తిప్పుకో చేస్తే కొంచెం వాటర్ తాగితే మంచి హెల్దీ ఉండేవి. ఇంట్లోనే కట్టేస్తే నువ్వు ఎంత దాణ పెట్టినా ఎన్ని పెట్టినా ఆటోమేటిక్ పాలు తక్కువైపోతుంది దానిలోకి. అయితే ఇప్పుడు మీకున్నటువంటి ఏవైతే ఆవులు ఉన్నాయో వాటికి మేత అయితే అది ఉంది, మామూలుగా బయట తిప్పుతారు. ఇకపోతే నెక్స్ట్ ఇచ్చేటువంటి దానాలు ఎన్ని రకాల దానాలు ఇస్తారు మీరు, అన్నిటికీ ఇస్తారా ఇట్లా? ప్రజెంట్గా అంటే 2 రకాలు ఇస్తున్నాం, పత్తి చెక్క అది పల్లి చెక్క. అన్నిటికానే మేము పాలు ఇచ్చే వాటికి ఇస్తాము, ప్రెగ్నెంట్ అయితే ఒక 6th మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. 6th మంత్ నుంచి కొంచెం స్టార్ట్ చేసి 8th మంత్ 2 టైమ్స్ పెడతాం. మళ్ళీ ఎందుకంటే స్టార్టింగ్ కంటిన్యూ చేస్తే ఇక వీణకపోవడము, పొదుగా రావడము అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మనము దానికి ఇబ్బంది పెట్టినట్టయితే మనం ఇబ్బంది పడ్డట్టు అవుతుంది. అట్లనే ఒక 2 నెలల ముందు నుంచి చేస్తే మంచి బేబీ డెవలప్ అవుతుంది, మంచి ఫ్రీ డెలివరీ అవుతుంది, మనకు ఏ టెన్షన్ లేకుండా పాలిస్తాయి. ఇచ్చిన కొన్ని పాలైనా నీట్గా మంచిగా ఇస్తాయి, మనకి ఇబ్బంది లేకుండా ఇస్తాయి. ఓకే, అంటే 6-8 మంత్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు మళ్ళీ దాణా ఇవ్వడం. ఓకే, అయితే ఇప్పుడు మీరు 2 రకాల దాణా ఇస్తారు కదా, ఎందుకు మరి ఇప్పుడు కందిచిండి కానీ మనకు మొక్కపిండి కానీ ఇట్లాంటివి ఇవ్వరా మీరు? అంటే అవికి ఇట్లా ఇస్తాం కానీ ఈ ప్రజెంట్ రేట్లలో అది కొంచెం అవైలబుల్ ఉన్నాయి. పత్తికల్లి ఇంతకుముందుకు 1800 ఉండే, రీసెంట్ ఒక 1 వీక్ నుంచి 1500 అయింది. అయినా సరే పత్తికల్లి మాత్రం కంటిన్యూ వాడతాం మేము, టైం టు టైం ఏదో వస్తాయి మన దాని 3 మంత్కి ఏదో వస్తాయి ఆటోమేటిక్గా, 3-4 మంత్లు 100% ఏదో వస్తాయి. ఒకటేసారి సెమెన్ కడతాయి, మ్యాక్సిమం రిపీట్ కావు, ఒక 80-90% రిపీట్ కావు. 5-10% ఏమన్నా అయితే కానీ ఈ 90% అయితే రిపీట్ కావు. మీకున్న ఆవులకు ఒక నెలలో ఎంత ఖర్చు అవుతుంది దానికి? మనకు దానకు తక్కువనే ఖర్చు అవుతుంది, ఒక 4000 ఖర్చు అవుతుంది. 10 రోజుల బిల్లు వస్తుంది. బిల్లుకు ఒకటి అది ఒకటి ఇది తీసుకొస్తాం, మనకు 4 సంచులలో అయిపోతుంది. 1500 అడుగు 4000-5000 వస్తుంది. మనకు బిల్ వచ్చేసి 30,000-35,000 వస్తుంది ప్రజెంట్గా. మనమే వేసుకుంటున్నాం ఓన్గా కాబట్టి మనకు పెద్ద ఖర్చు ఏం లేదు. 1 మంత్కి అయితే ఒక 4000-5000 వరకు దానికి పెడతారు. ఓకే, ఇక ఏంటంటే మనకు కంప్లీట్గా బయట తిరిగి ఆవులు ఉన్నాయి ఎక్కువ కాబట్టి ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా వీటికి? లైట్గా వస్తుంటాయి ఇక మనం, అంటే ఇంకా ఎక్కువ ఏం రావు. లైట్గా ఎప్పుడన్నా ఏమన్నా బయట ఇట్లా మేసేస్తే కొంచెం డివార్మింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటుంది, ఎందుకంటే వర్షం పడుతుంది, ఆ వాటరు స్టోరేజ్ వాటరు తాగుతాయి అట్లా తాగుతాయి కాబట్టి కొంచెం వస్తుంది. దానివల్ల మనకు టాబ్లెట్స్ మనం మ్యాక్సిమం ఒక 50% చేసుకోగలుగుతాం ట్రీట్మెంట్ ఓన్గా. మనకు ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది ఏం చేస్తున్నాము, ఏ దానికి ఏం చేయాలని. ఇక మరీ ఎక్కువ ఉంటే వెటర్నరీ డాక్టర్ని కలిసి వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది ఇంకోటి ఏంటంటే బయట తిరగడం ద్వారా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకు ఎట్లాంటి పొదుగువాపు కానీ అట్లాంటివి ఏమన్నా వస్తుంటాయా? పొదుగువాపు అంటే ఈ వీటికి ఏం రావనా పెద్దగా, ఎందుకంటే మన లోకల్ లెవెల్ కాబట్టి పొదుగువాపు అనేది పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే ఇంకా సీజనల్గా ఒకవేళ వస్తే గాలికుండు వ్యాధి వస్తుంది. రీసెంట్గా మన లంపి స్కిన్ వస్తుంది, దానికి వ్యాక్సిన్ చేయించినాం మనం 1 వీక్ బ్యాక్ వ్యాక్సిన్ చేయించాం. ఇంకా దప్పింగ్ పెద్ద జనరల్గా ప్రాబ్లమ్స్ ఏం రావు. మనం ఇంకోటి వేరే ఆవులలో కలవవు, ఓన్లీ మనం లీజుకు తీసుకున్న పొలంలో మనవి మాత్రమే మేస్తాయి, వేరే వాళ్ళ దాంట్లో కలవవు, వేరే వాళ్ళ దాంట్లో పోవు. ఈ షెడ్లోనే ఉంటాయి, ఇంకా వేరే ఆవులలో కలిసే అవకాశం లేదు. అయితే ఈ వీటిని మీరు మెయింటైన్ చేసుకోవడం అనేది మీకు ఎట్లా ఉంటుంది, అంటే ఇది కష్టసాధ్యం అనిపిస్తుందా లేకపోతే
దీని ద్వారా ఏమన్నా మీకు ఆదాయం పొందేటువంటి అవకాశం అనిపిస్తుందా? ఈ కష్టంతో పాటు ఆదాయం ఉంటుంది. ఇక మన మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, బయట జాబ్ చేసేదానికన్నా మనది మనం చేసుకుంటే కష్టం అనేం పెద్ద అనిపించదు. మనం ఎంత కష్టపడితే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. ఇలా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత వస్తుంది. ఇక మనం వేరే వాళ్ళ ధన పోయి వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడము, ఆడుకోవడము, ఇవాళను వాళ్ళు చెప్పిన తినడం అట్లా ఇబ్బంది లేకుండా మనకు పెద్ద ఇబ్బంది అని ఏమనిపించదు. ఇప్పుడైతే మీ పాలనేది మీరు ఒక్కరే తీస్తారు? ప్రస్తుతం మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి మీరే తీసుకుంటారు. ఎన్ని ఆవులు మీకు ప్రస్తుతం పాలిస్తున్నాయి? ప్రస్తుతం 5 ఆవులు పాలిస్తున్నాయి. 5. ఓకే, ఈ 5ట్లో ఎలాంటి రకాలు ఉన్నాయి అవి ఇచ్చేటి? 5ట్లలో 2 చెప్పు ఉన్నాయి, 3 జెర్సీ ఉన్నాయి. ఓకే, ఇవి ఎన్ని సేమ్ మీకు మొత్తం ఒక పూటకు ఎన్ని పాలిస్తాయి? ఇప్పుడు 20 ఇస్తున్నాయి ఒక పూటకు. పూటకు 20 అంటే పొద్దున సాయంత్రం 20? పొద్దున సాయంత్రం 40 లీటర్లు అవుతుంది, 30 నుంచి 40. పూటకు 20 అండి. ఓకే, ఇప్పుడు మీరు పోసే అటువంటి సెంటర్లలో మామూలుగా ఏ సెంటర్ కోసుంటారు, మీకు ఎంత రేటు కట్టిస్తుంటారు? మేము ప్రజెంట్గా విజయ సెంటర్కి వస్తున్నాం, రీసెంట్గా ప్రైవేట్ వస్తున్నాం, 38-39 కట్టిస్తుంది. ఓకే, అంటే ఇదే మీకు హైయెస్ట్ అనిపిస్తుందా, గతంలో ఎక్కువ ఏమైనా ఉండేనా? అంటే ఇది గవర్నమెంట్ సెంటర్లా నిన్న పెంచారు, ఈ మొన్న అక్టోబర్ 1 నుంచి పెంచారు. అలా 41 వరకు పడుతుంది, అవి ఇన్సెంటివ్ 4 రూపాయలు వస్తుందంటే కానీ ఇంక అవి మనకైతే రావట్లేదు. ఇంచుమించు ఒక 20 నెలలు అవుతుంది. ఇక మనం అంతా వెయిట్ చేయలేము మనం ఉన్న ఆర్థిక పరిస్థితులలో. ఓకే, ఇప్పుడు ఎక్కువ పాలు తీసి నెక్స్ట్ ఇంకా ఇంకొక 4 ఆవులు హై హీల్డర్స్ పెడదామా అని ఆలోచనలు ఉన్నా, అందుకనే ప్రైవేట్లో వస్తున్నాయి. ఇక మనకు టైం టు టైం బిల్ వస్తుంది. ఇక హై హీల్డర్స్ మినిమం ఒక 10 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులే తీసుకుందామని ఐడియా ఉంది. ఆల్రెడీ 2 ఉన్నాయి, అవి పూటకు 10-15 ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్గా తక్కువ ఇస్తున్నాయి, ఇంకా అయినప్పుడు 10 నుంచి 15 మధ్యలు ఇస్తాయి. ఇంకా దానితో పాటు ఇంకా 2 తీసుకుందామని ఇంకా ఇవి ఉంటే మెల్లమెల్ల ఇట్లనే లోకల్ తిరిగి మేసే కాడి దీనితో ప్రాబ్లం లేదు. ఇంకా హై హీల్డర్స్ ఒక 4 ఉంటే మనం దానితో ఒక 40-50 లీటర్లు టార్గెట్ వేసినాం. ఇవి మన లోకల్ ఆటోమేటిక్ ఇట్లనే ఉంటాయి. మొత్తం మీద ఒక 100 వద్దామని ఆలోచన రోజుకు వచ్చేసి. ఇప్పుడు లోకల్ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఇస్తాయి మీకు పాలు? లోకల్వి 5-6 లీటర్ల దాకా ఇస్తాయి పూటకు. లోకల్ జెర్సీ ఒక పూటకు 5-6 లీటర్లు ఇస్తాయి. ఏం ప్రాబ్లం ఉండదు, మిల్క్ మంచి టేస్ట్ ఉంటాయి, ఫ్యాట్ ఇస్తేనే బాగుంటుంది, మనం వాడే దానికి ఇంకా బాగా వస్తుంది. నేను చెప్పిన. ఓకే, అయితే మరి ఎవరైతే మహేష్ అయితే తను మామూలుగా ఉన్నటువంటి ఆవులను డెవలప్ చేస్తూ ఇప్పటివరకు మనకు చూడ చెనకల కనిపిస్తున్నాయి, చాలా ఆవులను అయితే తను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే తను ప్రస్తుతం ఉన్నటువంటి ఆవులు ఏంటివంటే కొంచెం తక్కువ హీల్డింగ్ ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి, కొన్ని హెచ్ఎఫ్ అయితే ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ పాలిచ్చేటువంటి ఆవులను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో తను అయితే ఉన్నాడు. ఓకే, ఇది వీడియో. ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ ఇస్తే బాగుంటుంది. తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ.